ఎప్పుడు జీవితంలో నీ జీవితాన్ని ఎవరితోనో నువ్వు పోల్చుకోకు. ఎవరితోనో నీ కుటుంబాన్ని కానీ, నీ భర్తను కానీ, నీ స్థితిగతులను కానీ ఎవరితోనో నువ్వు పోల్చుకోకు. దేవుడు నిన్ను ఏ స్థితిలో ఉంచాడో, దేవుడు నీకు ఏది ఇచ్చాడో, దేవుడు నీకు ఇచ్చిన స్థితిని బట్టే నువ్వు తృప్తిపడువు. దేవుడు నీకు ఇచ్చిన స్థితిని బట్టే నువ్వు తృప్తిపడు. కానీ ఎవరినో చూసి వాళ్ళు కారు కొన్నారు, మనకు కనీసం టూ వీలర్ కూడా లేదు, ఇట్లాంటి భర్త నాకు దొరికాడే, పలానా ఆయన పెళ్లి చేసుకునేటప్పుడు ఆ వాళ్ళ భార్య భర్త ఇంటికి అత్తారింటికి వచ్చేటప్పుడు పలానా ఆయన భార్య 10 లక్షల రూపాయల కట్నం తీసుకొచ్చిందంట, నాకు ఉంది ఏమి సుఖం, 10,000 రూపాయలు కూడా తీసుకురాలా అని చెప్పి ఎవరితోనూ నిన్ను నీవు పోల్చుకొని, ఎవరితోనూ నీ కుటుంబాన్ని పోల్చుకుంటూ మాట్లాడుతూ దేవుడు నీకు ఇచ్చిన సంతోషాన్ని నువ్వు పోగొట్టుకోకు. నేను ఒకటే చెప్తాను, దేవుడు నిన్ను ఏ స్థితిలో ఉంచాడో ఆ స్థితిలో తృప్తిగా బ్రతకటం నేర్చుకో. అసూయ కానీ అసంతృప్తి కానీ ఎప్పుడూ హృదయములో రగలనివ్వకు. రైట్, నీ తోటివాడికి 50,000 రూపాయలు జీతం ఇచ్చాడు, నీకు 5,000 రూపాయలు జీతమే ఇచ్చాడు, నీ దేవుడు ఎవరో తెలుసా? 5,000 రూపాయల జీతంలోనే 50,000 రూపాయల జీతగాడు బ్రతకగలిగే స్థితి దేవుడు నీకు ఇస్తాడు. ఆమే, నమ్ముతారు ఈ మాట? అన్న చెప్పాలి, నమ్ముతారా? ఎట్లా నమ్ముతారు? ఆల్రెడీ అనుభవించారు కదన్న. 100,000 రూపాయల జీతం నీకు లేకపోయి ఉండొచ్చు, నెలకు 10,000 రూపాయల జీతం నువ్వు సంపాదిస్తున్నా, 100,000 రూపాయల జీతగాడు ఎంత తృప్తిగా బ్రతుకుతాడో 10,000 జీతంలోనే తృప్తిగా బ్రతికే జీవితాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఆ తృప్తితో కూడుకున్న జీవితం నువ్వు పోగొట్టుకోకుండా ఉండేటట్లుగా ఎప్పుడు ఎవరితోనో నువ్వు పోల్చుకోకు. మా ఇంటి పక్కోళ్ళు, మా ఇంటి పక్కోళ్ళు హోండా సిటీ కారు కొన్నారు, మాకు ఉంది డబ్బా కారు. ఏ కారు? మారుతి 800 సిసి, అది 1947 సిసి కాదు, 1947 కారు. వాళ్ళు ఆడీ కారు కొన్నారు, బోడీ కారు కొన్నారు. వాళ్ళ కార్లు గురించి వాళ్ళు ఆడీ కొన్నారు, బోడీ కొన్నారు అన్నావా, నీకు బోడిగుండే మిగులుతుంది. ఇక ఎప్పుడు ఎవరితోనో నువ్వు పోల్చుకోకుండా నిన్నే స్థితిలో దేవుడించాడు, నీకు దేవుడు ఏది ఇచ్చాడు, ఏ స్థానములో దేవుడు నిన్ను కూర్చోబెట్టాడో, ఆయన దయతలచి ఏది నీకు అనుగ్రహించాడో, ఇచ్చిన వాటిని బట్టి ఆనందపడు కానీ నీకు దొరకని దాన్ని బట్టి ఎప్పుడు మనస్సులో కూడా మనం కృంగిపోకుందుముగాక. మనిషి నైజం ఏంటంటే దేవుడిచ్చిన దాన్ని బట్టి ఆనందపడ్డం, దేవుడు ఏదైతే తనకివ్వలేదో దాన్ని బట్టి గడ్డం పెంచుకొని తిరుగుతూ ఉంటాడు. నా వైపు చూడండి, దేవుడు తనకేమి ఇవ్వలేదో, దేవుడు తనకివ్వని దాన్ని గురించి నాకు అది లేదుగా, నాకు ఇది లేదుగా, అసలు దేవుడు తనకి ఏమేమి ఇచ్చాడో, ఏమేమి అనుగ్రహించాడో, దేవుడు అనుగ్రహించిన వాటిని అనుభవించడం చేతగాక దేవుడు తనకి ఏది ఇవ్వలేదో దాన్ని గురించి ఆలోచించి కొంతమంది ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటారు. నా చిన్నతనంలో ఒక పద్యం ఉంది, కుక్కకు మాంసం దొరికినది, వంతెన మీదకు ఎక్కినది, నీటిలో నీడను చూసినది, భౌభవమంటూ వరిసినది, ఉన్నది కాస్త పోయినది. తెలీదా ఇది మీకు? చెప్పండి చెప్పండి. కుక్కకు మాంసం దొరికినది, కుక్కకి మాంసం కానీ ఎముకు కానీ దొరికితే అంటే కుక్క మళ్ళీ భలే డిసిప్లైన్, ఎక్కడ పడితే అక్కడ తింది, అది సపరేట్ ప్లేస్కి వెళ్తుంది. అది ఇప్పుడు మనిషి ఉన్నాడు, వాడికి ఆకలి అయితే రోడ్డు మీద నిలబడి మిర్చి తినేసేస్తాడు, మిర్చి బండి దగ్గర నడు రోడ్డు మీద నిలబడి. హైదరాబాద్లో ఒకటి ఉంటుంది అబ్బా పానీపూరి, నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో 96 ఆ ప్రాంతంలో అంత బండి మీద స్పీడ్గా వెళ్ళటం, పానీపూరి బండి దగ్గర ఆపటం, వాళ్ళు అట్లాగే సైకిల్ మీద బండి మీద ఉంటే వాళ్ళు ఆయన ఇట్లా కొట్టి నీళ్ళల్లో ముంచి ఇట్లా ఇస్తూ ఉంటే గమనించండి, నోట్లో తాటి మందులు వేసుకున్నట్టు వేసుకుంటూ ఉన్నారు. ఏంట్రా ఇది అని చెప్పి అదేంటో అడగటానికి మనకు నామూష అయిపోయి నేను కూడా అట్లాగే వెళ్ళేసి పానీపూరి బండి దగ్గర ఆపా. దేదో అన్నా,
అది ఒకటే వచ్చు. దేదో అన్న మొత్తానికి ఆయన దాన్ని తీసి పటమని రంధ్రం పెట్టి బాప్తిసం ఇచ్చినట్టుగా నీళ్ళల్లో ముంచి పైకి లేపాడు. నేను నోట్లో వేసుకున్నా. నోట్లో వేసుకున్న తర్వాత అండి నేను ఏదో ఎట్టాగో ఉంటుంది అనుకుంటే ఎట్టుందో తెలుసా, పులిసిపోయి నీళ్ళు. నాకు అర్థం కాక ఒరే పానీపూరి అంటే ఎట్టా ఉంటుంది, ఎట్టా ఉంటుందో అనుకుంటే ఎట్టా ఉంది అంటే అనిపించింది. నా మాట చూడండి, ప్రభు పెట్టలారా ఈ కుక్కకుండి అలవాటు ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ తిందాం, ఇది తినేటప్పుడు సపరేట్ ప్లేస్ అనుకుంటుంది. మాంసం దొరికింది రైట్, తను అనుకున్న సపరేట్ ప్లేస్కి వెళ్ళి తిందామని అనుకొని ఆ స్థానానికి వెళ్ళేటప్పుడు మార్గ మధ్యలో ఒక వంతెన వచ్చింది. ఆ వంతెన మీద వెళ్ళేటప్పుడు నీటిలో అట్లా చూసింది, నీటిలో తన ప్రతిరూపం కనపడింది. పాపం ఈ శునక మహారాజుకి అది తన నీడన్న సంగతి తెలియదు. తన నీడన్న సంగతి తెలియక తన నోటిలో ఉన్నదాన్ని తను భుజించక దాంతో తృప్తి పడకుండా ఆ మొక్క కూడా నాకు కావాలని ఆ కుక్కను చూసి బౌ బౌ అంది. ఎప్పుడైతే బౌ బౌ అందో దాని నోట్లో ఉన్నది కూడా కిందకి పడిపోయింది. విన్నారా? దాని నోట్లో ఉన్నది కూడా నేలపాలైపోయింది. జీవితంలో ఎప్పుడు నీకు అనుగ్రహించిన దాన్ని బట్టి నువ్వు తృప్తి పడటం చేతకాకపోతే ఉన్న అవకాశాలు కూడా ఉన్న ఆనందాలు కూడా పోగొట్టుకునేటువంటి ప్రమాదం ఉంది. అందుకని నేను మీతో చెప్తున్న మాట, దేవుడు మీకు ఏది ఇవ్వలేదో దాన్ని గురించి ఆలోచించొద్దు. దేవుడు ఏది మీకు దయచేయలేదో దాన్ని గురించి మీరు చింతించొద్దు. ఒకవేళ అది అవసరమైతే అవసరం ప్రభు అని ప్రార్థన చేయగాని లేదు 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 అని లేని దాన్ని గురించి పదే పదే ఆలోచించి నీ భక్తి జీవితాన్ని పాడు చేసుకోకు. ఎందుకో తెలుసా? తృప్తి లేని జీవితం భక్తి జీవితాన్ని పాడు చేస్తుంది. బైబిల్లో ఒక మాట రాసింది కదా, సంతృప్తి సహితమైన దైవ భక్తి, చెప్పాలి చెప్పాలి, సంతృప్తి సహితమైన దైవ భక్తి గొప్ప లాభదాయకం అని లేఖనాల్లో రాయబడింది కదా. సంతృప్తి సహితమైన దైవ భక్తి గొప్ప లాభదాయకం అని ఎందుకు అన్నాడు తెలుసా? దేవుడు నీకు ఇచ్చిన దాన్ని బట్టి నువ్వు తృప్తి పడితే వెంటనే ఆ తృప్తితో నిండిన హృదయములో నుండి కృతజ్ఞత ఆరాధన బయలుదేరుతుంది. దేవా నువ్వు చేసిన మేలు కొరకు స్తోత్రం, నాకు చేసిన ఉపకారం కొరకు స్తోత్రం, నా జీవితంలో నువ్వు జరిగించిన నీ అద్భుతాన్ని బట్టి నీకు స్తోత్రం అయ్యా అని నీ నాలుక నీ హృదయం దేవుని స్తుతించడం ప్రారంభిస్తుంది. తృప్తి ఎక్కడుంటుందో అక్కడ స్తుతి ఉంటుంది, తృప్తి ఎక్కడుంటుందో అక్కడ కృతజ్ఞత ఆరాధన ఉంటుంది. తృప్తి లేని జీవితం ఎక్కడుంటుందో అక్కడ సనుగుడు ఉంటుంది. ఏం చేసాడు దేవుడు నాకు, ఏమిచ్చేది దేవుడు నాకు, దేవుడు నమ్ముకుంటే దేవుడు నాకేం మేలు చేశాడు? బిడ్డలారా, దేవుడు నీకు చేసిన మేళ్ళన్నిట్లో గొప్ప మేలేంటో తెలుసా? నీవు ప్రాణంతో బ్రతకటానికి మించిన గొప్ప మేలు జీవితంలో మరొకటి ఏది లేదు. ఆయుష్కు ప్రాణానికి సమమైనది ఏదైనా ఉన్నదా? సౌండ్ పెంచాలా? ఆయుష్కు ప్రాణానికి సమమైనది ఏదైనా ఉన్నదా? మానవ జీవితానికి జీవానికి సమమైనది ఏదైనా ఉన్నదా? ఎంతోమంది మరణ జాబితాలో చార్చబడి సమాధికి వాళ్ళ ప్రాణాలు అప్పగించబడితే రకరకాల రోగాలు వ్యాధులు వ్యాధుల ద్వారా మరణం అనేక మందిని ఆవరిస్తూ ఉంటే దేవుడు తన దయాదృష్టిని మీద నిలిపి ఆయన కనికర దృష్టిని మీద నిలిపి చావు గోతిలో నుండి నిన్ను తప్పించి నీ మరణ బంధకాలు తెంచి ఈరోజు సజీవురాలిగా దేవుడు నిన్ను నిలవబెట్టాడు. ఇంతకు మించిన మేలు జీవితంలో ఏముంది? ఇంతకు మించిన ఉపకారం నీ జీవితంలో ఏముంది? యేసయ్యకు మహిమ కలుగునుగాక. సాతాను ఆయుధం ఏంటంటే నేను ఎప్పుడు చెప్తా కదా, దేవుడు నీకు ఏది ఇవ్వలేదో అదే సాతాను పదే పదే గుర్తుకు తెస్తాడు. ఏది నీకు దూరం అయిపోయిందో ఏది పొందుకోలేకపోయావో అదే జ్ఞాపకానికి తెచ్చి పదే పదే నిన్ను కృంగదీస్తూ ఉంటాడు. ఆ అసంతృప్తిలో నుండి సనుగుడు ప్రారంభమవుతుంది. దేవుడు నాకేం చేశాడు అని అనటం ప్రారంభిస్తావు. ఆ సనుగుడు ఎక్కడుంటుందో మీరు ఎప్పుడు వింటారు కదా, స్తుతి ఎక్కడుంటుందో దేవుడు అక్కడుంటాడు, సనుగుడు ఎక్కడుంటుందో సాతాను అక్కడుంటాడు.